హాయ్ అండి, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటంటే డోర్ మ్యాట్స్ అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలో రెండు పద్ధతులు చూపిస్తున్నానండి. ఒకటి జీన్ ప్యాంట్ అనేది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనము పలకలుగా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా అయినా పర్వాలేదు. ఇలా మొత్తం ఎన్ని పీసెస్ వస్తాయి అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఇంకొంచెం అందంగా ఉండడం కోసం ఒక నైటీ క్లాత్ అనేది తీసుకున్నాను. అది చిరిగిపోయిన క్లాత్ తీసుకొని ఇలాగా మీరు డోర్ మ్యాట్ ఎంత కావాలనుకుంటున్నారో అంత వెడల్పు అనేది ఇలా కట్ చేసుకొని దీనిపైన ఇలాగా మనం కట్ చేసుకున్న పీసెస్ అయితే ఇలాగా పేర్చుకోవాలన్నమాట. ఇలాగా పెడితే మనకి డోర్ మ్యాట్ అనేది ఎలా కుట్టాలో మనకు అర్థమైపోతుంది. చూసారు కదండి, ఇలా మొత్తం పీసెస్ అనేవి ఇలా మొత్తం ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కుట్టే విధానం ఏంటో చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనకి ఒక 15 మినిట్స్ లోపే అయిపోతుంది డోర్ మ్యాట్ అనేది. ఇప్పుడు ఒక పీస్ పైన ఇంకొక పీస్ అనేది పెట్టి మీరు ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నారో అన్నీ కూడా ఇలా అతుక్కొని పైన అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తము ఒక పొడుగ్గా అతుక్కోవాలన్నమాట. అలా అయితే మనకి డోర్ మ్యాట్ అనేది కుట్టడం ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇలాగ మొత్తం పీసెస్ అనేవి ఇలాగ చూపిస్తున్నట్టు అతుక్కున్నారు కదండి. ఇప్పుడు మనము డోర్ మ్యాట్ అనేది ఎలానో చూద్దాము. ఇప్పుడు ఈ అతుక్కున్న ఒక పీసు పైన మరలా ఇంకొక పీస్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది వేసుకొని దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు వీడియో చూడండి, పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మొత్తం అన్నీ అతుక్కున్నాక ఒక మనకి డోర్ మ్యాట్ అనేది తయారైపోతుందండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా అతుక్కుంటే డోర్ మ్యాట్ అనేది తయారవుతుంది కదా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా, అంటే నైటీ క్లాత్. మరలా ఒక పీస్ పైన ఇంకోటి పీస్ పెట్టి చక్కగా ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఈ జీన్ ప్యాంటు కుట్టుకున్నాం కదండి, ఈ డోర్ మ్యాటు కింద నైటీ క్లాత్ అనేది పెట్టి పైన జీన్ ప్యాంట్ అనేది పెట్టి నాలుగు వైపులా అతుక్కోవాలన్నమాట. అతుక్కుంటే మనకి డోర్ మ్యాట్ అనేది అవుతుంది కదా. తర్వాత సైడ్లు ఇంకొంచెం నీట్గా ఉండడానికి ఇలా మనము గోటు కింద అనేది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు పూర్తిగా వీడియో చూడండి. ఇలా మంచిగా కుట్లు అనేవి వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను లైనింగ్ అనేది డబుల్ అతుక్కుంటున్నాను. ఇప్పుడు మనము సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ జీన్ ప్యాంట్ అనేది పెట్టా కదండి, చూస్తున్నారు కదా, ఇలా అతుక్కోవాలి. ఇలా అవుట్లైన్ అనేది ఇలా గోటు కింద వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయ్యింది కదండి. మీరు ఇది ఈ డోర్ మ్యాట్ అనేది 2 ఇంచ్ వాడుకోవచ్చు అన్నమాట. మనము నైటీ అతుక్కున్నాం కదా, అది కూడా కొంచెం మంచిగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా రెండు వైపులా కూడా మనం వాడుకుంటే బాగుంటుంది. ఈజీగా 1 రూపాయి ఖర్చు లేకుండా ఈ డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకున్నాం కదండి, అది కూడా చిరిగిపోయిన క్లాతులతో. ఇక రెండోది మనకి శారీ అన్నాను కదా, శారీతో అది ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి ఇలా మిషన్ లేకపోయినా పర్వాలేదు, ఒక సూది దారంతో ఈజీగా కుట్టుకోవచ్చండి. అది ఎలానో చూద్దాము. అది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మీరు సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాము. చిరిగిపోయిన శారీ అయినా పర్వాలేదు, లేకపోతే ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది శారీ మొత్తం నుమ్మలు చుట్టినట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శారీ అనేది మనము డబల్ ఫోల్డింగ్ అంటే ఒక 4 మడతలు వచ్చేటట్టు ఇలా చేసుకొని
ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి సిల్క్ శారీ కదండి, కొంచెం పోగులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము సైడ్లు అనేవి కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం మొత్తం డోర్ మ్యాట్ అంతా తయారైపోయినాక ఆ పోగులు అనేవి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇలాగ ఒక మూడు పీసెస్ అనేవి కట్ చేసుకున్నవి తీసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఒక డోర్కి ఇలా పెట్టి ఇలా మనము జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకోవాలి. ఇది కొంచెం సిల్క్ కాబట్టి ముడిపడిపోతూ ఉంటుందండి. ఇలా మీరు పెద్ద పీసెస్ కనుక తీసుకున్నట్లయితే ఇలా మొత్తము నుమ్మలు చుట్టుకొని ఒక క్లిప్ అనేది పెట్టుకుంటే ఒక్కొక్క దానికి మనకి ఈజీగా అల్లుకోవడం అయిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ అల్లుకున్నవి ఇప్పుడు ఇలా డోర్ మ్యాట్ అనేది తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ ఒక సూది దారం అనేది తీసుకొని దారం అనేది కొంచెం మందంగా ఉండేటట్టు తీసుకోవాలి. అంటే ఒక నాలుగు పీటలు వచ్చేటట్టు మనము దారం అనేది తీసుకోవాలి. సూది అనేది కొంచెం పెద్దది తీసుకున్నా పర్లేదు, చిన్నది తీసుకున్నా పర్వాలేదు. ఇలాగా రౌండ్ చుట్టుకుంటూ టాకాలు అనేవి వేసుకోవాలి. ఇలా మీరు రౌండ్ చుట్టుకుంటూ అక్కడక్కడ టాకా అనేది వేసుకొని మొత్తము డోర్ మ్యాట్ అంతా ఇంతేనండి. ఇలా రౌండ్ చుట్టుకుంటూ టాకా వేసుకుంటూ రావాలి. ఇదైతే మనకు చాలా అంటే చాలా ఈజీగా మిషన్ రాని వాళ్ళు కూడా చక్కగా ఈ డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మీరు స్కిప్ చేయకుండా మొత్తం అబ్జర్వేషన్ చేస్తే మీకు మొత్తం ఆ వీడియో అయితే అర్థమైపోతుందండి. ఇలా మొత్తం అంతా రౌండ్ చుట్టుకుంటూ అక్కడక్కడ టాకా అనేది వేసుకుంటూ మనం వస్తే డోర్ మ్యాట్ మీకు ఎంత వెడల్పు కావాలనుకుంటున్నారో అంత వెడల్పు ఇలా రౌండ్ చుట్టుకుంటూ కుట్టుకోవటమేనండి. మీరు సైడ్లు కొంచెం చివరిలో అయిపోతుందన్నప్పుడు ఇంకో ముక్క ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపించాను, అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంతే అండి, ఈజీగా రెండు డోర్ మ్యాట్స్ అయితే తయారు చేసుకోవచ్చు కదా. నచ్చితే మీకు ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి, బాయ్. Thank you.